అయినా సార్ ఎందుకు ఇందాటి నుంచి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు రాంబాబు, నేను ఒక లవ్ స్టోరీ రాస్తున్నాను, అందుకే సిద్ధుగాని ఫాలో అవుతున్నాను. వాళ్ళు ఒక్కొక్కసారి కొలీగ్స్ లా కనబడతారు, ఒకసారి ఫ్రెండ్స్ లా కనబడతారు, ఒక్కొక్కసారి లవర్స్ లా కనబడతారు. మ్యాటరీ లేదు అక్కడ. ఓకే, వాళ్ళు లవర్సా, కొలీగ్సా, ఫ్రెండ్సా? టెల్ మీ రాంబాబు. ఓ సింతనా, ఒక కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకొని తాగరు అనుకోండి, లవర్స్ అంతే. నేను అసలే కన్ఫ్యూజన్ లో ఉంటే నువ్వు పాత జయమాలిని జ్యోతిలక్ష్మి ట్రిక్ చెప్తావేంటి? కొత్తగా విద్యాబాలన్ ఒక్క నిమిషం సార్, మీ చుట్టుపక్కల చీకటికున్నప్పుడు మీరు ఏం చేస్తారు? లైట్ వేస్తాం. అప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? నా పిండాకుడు కనబడుతుంది. సార్ కోపడకండి సార్, చెప్పండి. వెలుగు వస్తుంది రాంబాబు. అప్పుడు మీకు దారి కనబడుతుంది. అంటే క్రియేటివిటీ కూడా కన్ఫ్యూజన్ నుంచి పుడుతుంది సార్. అంటే మీరు గ్రేట్ లవ్ స్టోరీ క్రియేట్ చేయడానికి ర్యాంకమ్మ మీరు ఒక అడుగు దూరంలో ఉన్నారు సార్. రాంబాబు, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. అవును, ఈ క్షణం నుంచి మనం ప్రతి క్షణం ఫాలో చేస్తా. ఎంతెంత దూరం నువ్వు పోపోమన్నా అంతంత చేరువైని మా కమ్. ఐల్ గివ్ యు ఎ సర్ప్రైజ్. వాట్? అరే కమ్, ఐల్ గివ్ యు ఎ సర్ప్రైజ్. వాట్? అరే కమ్ బాబా, కమ్ కమ్. మహా, ఒకసారి నీ కళ్ళు మూసుకో. వై? అరే కళ్ళు మూసుకో. బట్ వై? నేనంటే నమ్మకం లేదా? ఉంది కదా, మరి క్లోజ్ చేసుకో. ఓకే. ఎలా ఉంది? ఒక గ్రేట్ లవ్ స్టోరీ మొదలవుతుందని నేను అప్పుడే చెప్పాను కదా మీకు. హాయ్ మహా. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? నా గురించి ఆలోచిస్తున్నావు కదా. లేదు లేదు. సరే, నేను ముత్తు మేమందరం ఇక్కడ రెస్టారెంట్ లో ఉన్నాము, తొందరగా వచ్చి. చాలా లేట్ అయింది కదా. లైఫ్ ఇస్ వెరీ షార్ట్, ఎంజాయ్ చేయాలి అని చెప్పి ఇప్పుడు నువ్వే ఇలా మాట్లాడితే ఎలా? ఓకే, కమ్ సూన్, ఐల్ బి వెయిటింగ్. హాయ్, వెల్కమ్. ఏం తాగుతున్నావు? డిసైడ్ చేసుకున్నావా? ఆయన తాగేది ఎన్న సార్? ఆయన తాగేది దా తాగితే నువ్వు దా పోతావు. ముత్తు, నీకేం కావాలో చెప్పు. మహాలక్ష్మి, ఐఎమ్ సో లక్కీ, యు నో ఐ హావ్ యు, చార్మింగ్, డార్లింగ్, మై వండర్ఫుల్ వైఫ్. యువర్ ప్రెజెన్స్ ఇస్ very vibrating. My phone is vibrating. Shh. Hello Bangaram. Ah, nee vachesna Bangaram ante daarlo gudi unte vachanu. Ah, paidipalle gotram andi. Ah, muruga muruga, nee vachesa Bangaram, nane vachesta. Ah, ah, bedagalu iskosta. Ah, okay sir. Cheating sir. Rep nee panu gudinte. Usay Mahalakshmi. మహాలక్ష్మి, ఆ చూపు ఏంటి? ఆ డంప్ ఎక్స్ప్రెస్ అంటే మెంటల్ మహాలక్ష్మి. ఈ చూపుతోనే కదా నేను సగం నీ వంపుతో మాట్లాడుతున్నాడు. హాయ్ బాస్. హాయ్, ఏమైంది? వాట్స్ యువర్ ప్రాబ్లం? మై ప్రాబ్లం మహాలక్ష్మి, అవర్ వైఫ్, మై వైఫ్ సార్. దేర్ ఇస్ అ సేయింగ్ సార్ ఇన్ గూగుల్, ఇన్ గూగుల్ దేర్ ఇస్ అ సేయింగ్, marriages are made in heaven. Bullshit sir, bullshit. Our wife la sir, my wife sir, I told you. Yeah, no. Yeah, yeah. My wife, she is not at all good. It's okay sir, that's okay. Not okay sir, it's not okay sir. Today is my birthday sir. Not believe, I'll show you proof. See sir. Happy birthday to me sir. Happy birthday to me.
5 years back, sir. Miss Mahalakshmi. I returned everything, sir. Everything. It's a fraud, sir. Sir, please, sir. Alana Kandi, naka peru ante chaala ishtam, sir. Oh. Your life also is Mahalakshmi. Yeah. Patched, sir. So think you have a good name. Nido goppa per ave. Mahalakshmi is a cheat, sir. Aha is a pathetic. Mahalakshmi is an idiot. Mahalakshmi is take a bit. Mahalakshmi is mental. Aha is hell. Mahalakshmi is a racist. అలా పగలు కొట్టేవేట్రా మహాలక్ష్మి ముందు రెండు వెనుక రెండు పేర్లు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వింటుంటేనే రక్తం మరిగిపోయింది. ఆ పంచి ఎదడు మొహం మీద పడి ఉండాల్సింది. మళ్ళీ జీవితం అలా మాట్లాడేవాడు కాదు. బాగుందిరా, ఆ అమ్మాయి ఏమో నిన్ను చూసి ముసిముసి నవ్వులు నవ్వటం, నువ్వేమో అమ్మాయి ముందు హీరోల బిల్డప్లు ఇచ్చి గ్లాసులు బెంచులు పగల కొట్టడం, ఇవన్నీ మాకు అవసరమా? ఒకరికొకరు అంత ఇష్టమైనప్పుడు చెప్పేసుకోవచ్చు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అని భయపెడుతున్నప్పుడు మహాలక్ష్మి కళ్ళల్లో ఆనందం పొంగిపోయిందిరా. నువ్వు తనని ఎంతలా ప్రేమిస్తానో మాకు తెలియదు కానీ తన కళ్ళు మాత్రం నిన్నే వెతుకుతానేరా. కాకపోతే నువ్వు చేతలతో చెప్పు, తనేమో కళ్ళతో చెప్పింది. కమాన్రా, మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారని మ్యాటర్ మాకు అర్థమైంది. పద. రాంబాబు చెప్పింది నిజమేనా? మహానన్ ప్రేమిస్తుందా? దేవుడా, ఎలాగైనా ఈరోజు సిద్ధుతో చెప్పాలి, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. బావ్, ఏమైంది సిద్ధుకి, ఎలా ఉన్నాడు? హే సిద్ధు, లెట్స్ గో టు క్యాంటీన్. నేను రాను మహాలక్ష్మి, నువ్వు వెళ్ళు. ఓకే. హే సిద్ధు, నువ్వు నన్ను ఫస్ట్ టైం మహాలక్ష్మి అని పిలిచావు. ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. మహాకి ఎదురుపడలేకపోతున్నాను. వచ్చినట్లేడే అవాయిడ్ చేస్తూ తిరుగుతున్నాను.